హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేనైతే మధ్యలో కొన్ని బ్లాగ్స్ ఆపేసాను కదా, ఇప్పటి నుంచి అయితే ట్రైన్ బ్లాగ్స్ అనేది చేయబోతున్నాను. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో ఫస్ట్ బ్లాగ్ అయితే నేనైతే మా ఊరికి వెళ్ళబోతున్నాను. సో మిగతా డీటెయిల్స్ అన్ని మనం స్టేషన్కి వెళ్ళా మాట్లాడుకుందాం. నేనైతే ఇప్పుడే స్టేషన్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్కి వచ్చాను అనమాట, ఆటో ఎక్కడానికి. అండ్ ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత అయితే మీరు విజువల్స్ అనేవి చూడొచ్చు, స్టేషన్కి వెళ్ళే దారి మధ్యలో ఉన్నవి. ఫైనల్లీ నేనైతే స్టేషన్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఈ వ్యూ అనేది మనకి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9లో ఉంది. ఇంకా పదండి, చక్క 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 అని చెప్పేసి వెళ్ళిపోదాం. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ఇదే అనమాట, హుబ్లీ ఎక్స్ప్రెస్. మనం ఎక్కిన ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 17330 అనమాట. ఈ ట్రైన్ అనేది మనకి డైలీ విజయవాడలో 9th ప్లాట్ఫామ్లో ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందంటే విజయవాడ జంక్షన్ నుంచి 3+ హుబ్లీ జంక్షన్ వరకు వెళ్తుంది అనమాట. సో టైం అనేది మనకి 1:45 స్టార్ట్ అవుతుంది విజయవాడ జంక్షన్ నుంచి. మన ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో ట్రైన్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరందరూ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అరే ఎల్లొత్తాను రా విజయవాడ జంక్షన్గా, మళ్ళీ కలుద్దాం. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేశారా? కొంచెం ముందుకు రాగానే అదంతా చూస్తున్నారు కదా, అదంతా మనకి మార్కెట్ అనమాట. ఆ బ్రిడ్జ్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మార్కెట్ నుంచి మనకి పోల్ మార్కెట్ వెళ్ళే వే. ఇదంతా పోల్ మార్కెట్ మనకి. మన ట్రైన్ అయితే వచ్చి బ్యారేజ్లోకి ఎంటర్ అయిపోయింది. మాల్కి వెళ్ళట్లా, అదిగోండి మీకు దుర్గ గుడి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఓం అని రాసుంది కదా, అదిగోండి అదిగోండి, అదే మనకి కనక దుర్గ టెంపుల్. విజయవాడకి చాలా అంటే చాలా మంది దర్శించుకోవడానికి వస్తారు. మనకి సమ్మర్ కదా, ప్రజెంట్ అయితే వాటర్ ఏం లేవు అంతగా ఎక్కువ. బ్యారేజ్ దాటి కొంచెం ముందుకు వచ్చామో లేదో. ట్రైన్ డ్రైవర్ అయితే ఆపేసాడు. మరి ఎందుకు ఆపేసాడు? ఏమన్నా సిగ్నల్ ప్రాబ్లం ఏమో. అండ్ ఫైనల్లీ అయితే మన ట్రైన్ అనేది మళ్ళీ కదిలింది అనమాట. కొంచెం ముందుకు వచ్చామో లేదో బ్యారేజ్ దాటి. ఇక్కడైతే అరటి తోట కనిపించింది, నేను కానీ బయట ఉండే నా తినేసామని వెళ్ళి. ఇక్కడైతే మీరు మన ట్రైన్ అనేది ట్రాక్ చేంజ్ అవ్వడం చూడొచ్చు అనమాట. ట్రాక్ అనేది ఎందుకు చేంజ్ అవుతుందంటే అటువైపు ట్రాక్ అనేది మనకి వేరే ఊరు వెళ్తుంది, మేబీ చెన్నై అనుకుంటా. నేనైతే ఆకలి వేసి మధ్యలో సమోసా తీసుకున్నా. ఈ లోపు అయితే కృష్ణ కెనాల్ జంక్షన్ అనేది దాటేసాం. మనం కృష్ణ కెనాల్ జంక్షన్ దాటామో లేదో కానీ ఈ ట్రైన్ కూడా అయితే ఆపోజిట్లో మనల్ని దాటేస్తున్నాడు చాలా స్పీడ్గా. మన ట్రైన్ కంటే అది చాలా స్పీడ్ వెళ్తుంది డుర్రని. మన ట్రైన్ అయితే ఇప్పుడే మంగళగిరి స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. మనకి ట్రైన్ అయితే 10 మినిట్స్ లేట్ అయింది. వెళ్ళొస్తా మరి మంగళగిరి జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఎక్కడెక్కడే తిరుగుతాగా నేను. ఇంకా మన ట్రైన్ అనేది ప్లాట్ఫారం లైన్ నుంచి మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అయింది. ఇంతకీ చెప్పడం మర్చి తిని, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఈ ట్రైన్ అనేది ఫుల్ జర్నీ వ్లాగ్ అనేది కాదండి. ఇది నేనైతే మా ఊరు దాకా వెళ్తున్నాను. మా ఊరు వచ్చేపాటికి దొనకొండ అనమాట, దొనకొండ వరకు జర్నీ. ఈ విజువల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ న్యాచురల్గా ఉందో. నేనైతే చాలా అంటే చాలా దారుణంగా వెళ్తుంది. ఎప్పటికి వెళ్ళిద్దాం మరి గుంటూరు చూద్దాం. ఇటు చూడండి, రెండు ట్రైన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటా. ఫ్రంట్ నుంచి లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పెయింటింగ్ వేసినట్టున్నారు, చాలా బాగున్నాయి కదా. మన బండి గుంటూరుకి అయితే 1 గంట లేట్తో అయితే వచ్చింది. యాక్చువల్లీ 2:30 రావాలి, కాకపోతే టైం అయితే 3 అయిందనమాట. మన ట్రైన్ అనేది గుంటూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే ఇచ్చారనమాట. బాయ్ బాయ్ మిర్చి గుంటూరు, మళ్ళీ కలుద్దాం. మరి మన ట్రైన్ ఏంటంటే పెద్ద పెద్ద స్టేషన్స్ లైక్ గుంటూరు కానివ్వండి, వినుకొండ కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, ఇలాంటి కొంచెం పెద్ద స్టేషన్స్లో అయితే మన ట్రైన్ అనేది దాదాపు 5 మినిట్స్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. అండ్ మిగతా సిగ్నల్స్ లేకపోతే క్రాస్ ఓవర్ ఉంటే కనుక అప్పుడు లేట్ అవుతుంది తప్ప పెద్ద పెద్ద స్టేషన్స్లో అయితే 5 మినిట్స్ అవుతుంది. అండ్ చిన్న స్టేషన్స్లో అయితే మనకి 2 మినిట్స్ అనేది స్టాప్ ఉంటుంది. మన ట్రైన్ అయితే ఇప్పుడే నల్లపాడు స్టేషన్లోకి ఎంటర్ అయింది అనమాట. సో ఇలాంటి స్టేషన్స్లో అయితే 2 మినిట్స్ అవుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడే నల్లపాడు జంక్షన్ దాటింది. ఇక్కడ చూస్తుంటే మనకి రైల్వే ట్రాక్ మెటీరియల్ గోడౌన్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా అంటే చాలా మెటీరియల్స్ అయితే ఉన్నాయి రైల్వే ట్రాక్కి సంబంధించినవి. మన
మన ట్రైన్ అయితే ఇప్పుడే పేరిచర్ల స్టేషన్కి వచ్చింది. అఫీషియల్ స్టాప్ వచ్చేపటికి ఇక్కడ 2 మినిట్స్ అన్నమాట. ఇదైతే ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది, ఏం ఫ్యాక్టరీ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన ట్రైన్ డ్రైవర్ అయితే పేరిచర్ల స్టేషన్ దాకా చాలా అంటే చాలా నిదానంగా వెళ్ళాడు అనమాట. ఎంతలా అంటే 40-30 మధ్యలో అయితే వెళ్ళాడు, కానీ ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా స్పీడ్ లాగేస్తున్నాడు. మరి ఈ స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం, సోమదేపల్లి. మన ట్రైన్ డ్రైవర్కి అయితే మంచి ఊపు వచ్చినట్టుంది, ఇంకా రైలు అయితే మామూలుగా బాగున్నాయి, ఇట్లా స్పీడే స్పీడ్. ఇప్పుడే మన ట్రైన్ అయితే నుదురుపాడు స్టేషన్కి వచ్చింది, బాగా స్పీడ్గా వచ్చి ఇక్కడైతే మరి స్టాప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేపటికి 2 మినిట్స్ అన్నమాట. ఎంతైనా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ సౌండ్ ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళైతే పత్తి తీస్తున్నారు. మన ట్రైన్ అయితే సాధారణ స్టేషన్ స్కిప్ చేస్తాం. మనమైతే 1/2 గంట లేట్తో ఇప్పుడే నర్సరావుపేట స్టేషన్కి అయితే ఎంటర్ అయ్యాం. బాయ్ బాయ్ నర్సరావుపేటగా, మళ్ళీ కలుద్దాం. ఎక్కడికి వెళ్దాం? సొంత మాగుళ్ళూరు ఆగింది, ఆపోజిట్ లో ట్రైన్ ఆగింది. మరి కోతి చూడండి భలే నడుస్తుంది ట్రాక్ మీద, అండ్ మన వైపు చూడండి అలా చూసిందా, నీకు కూడా బాయరా సొంత మాగుళ్ళూరు. మేకలు గొర్రెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, మేబీ వాటికి ఫుడ్ పెట్టడానికి అయితే తనైతే తీసుకెళ్తున్నట్టు ఉన్నాడు. అవి ఆకులు ఇవే కదా తినేది, అందుకే. మన ట్రైన్ అయితే ఇప్పుడే స్పీడ్ స్పీడ్ అందుకొని సావల్యపురం అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేపటికి 2 మినిట్స్ అన్నమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడే వినుకొండకు వచ్చింది. ఇక్కడైతే మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేపటికి ఈ స్టేషన్లో మనకి 5 మినిట్స్ అనమాట. ఇంకా స్టేషన్ ఓవరాల్ వ్యూ అనేది చూడొచ్చు, సో వ్యూ అయితే బాగుంది కదా, నాకు బాగా నచ్చింది ఈ స్టేషన్ వ్యూ అనేది. 4.5 గంటలకి దొనకొండ వెళ్ళాలి, కానీ ఇప్పుడు వినుకొండ ఉంది, అంటే లేట్, బాగా లేట్గా నడుస్తుంది. 1 గంట లేట్ అయితే నడుస్తుంది అనమాట ట్రైన్ అయితే ప్రస్తుతానికి, మేబీ 5:30 అవ్వచ్చు దొనకొండ వెళ్ళేపాటికి. అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, అది మేబీ చేపల చెరువు లేదా రొయ్యల చెరువు అయి ఉండొచ్చు, నేనైతే చేపల చెరువు అనుకుంటున్నా. ఈ బ్యారేజ్ వ్యూ చూడండి చాలా బాగుంది, నాకంటే ఇప్పటివరకు వచ్చిన బ్యారేజెస్ వ్యూలో చూస్తే, అంటే కృష్ణా బ్యారేజ్ తీసేస్తే ఇంకా నాకైతే బాగా నచ్చింది ట్రావెల్లో. కృష్ణా బ్యారేజ్ తర్వాత ఈ బ్యారేజ్ అనేది బాగా నచ్చింది. సో నాకైతే ట్రైన్ ఆపితే కొద్దిసేపు అక్కడ నుంచొని చిల్ అవ్వాలనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట, సో చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో ఈ బ్యారేజ్ వ్యూ అనేది కింద కామెంట్ చేయండి. గుండ్లకమ్మ స్టేషన్ని కూడా స్కిప్ చేస్తున్నాం, మరి బాధపడకే ఇంకోసారి ఆపుతాం. మన ట్రైన్ అయితే ఇప్పుడే కుర్చేడు స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేపటికి ట్రైన్ది 2 మినిట్స్ అనమాట. కుర్చేడని పెట్టారు, కనీసం కొద్దిసేపు ట్రైన్ని కూర్చోబెడితే బాగుండు, అలసిపోయింది కదా పాపం ట్రైన్ కూడా. బాయ్ బాయ్ కుర్చేడు, మళ్ళీ వస్తాగా అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. మన ట్రైన్ అయితే ఇప్పుడే పొట్లపాడు స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడైతే మనకి మిడిల్ ట్రాక్లో ఏదో ట్రైన్ ఉందన్నమాట. ఇదేంటి, ఫ్రంట్ ఇంజన్ లేదు, మేబీ అటు సైడే ఉన్న ఇంజన్ ఉండిద్దా. ఏంటి ట్రైన్ మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి, జనాలు లేరు, ఎవరూ లేరు. అరే ఏంట్రా ఇది, బియ్యం ట్రైన్ లాగా ఉండే చూడడానికి. అరే ఒక్కరు కూడా లేరు, చూస్తున్నారు గైస్ ఒక్కరు కూడా లేరు, అన్నీ మూసేసి ఉన్నాయి తలుపులు అయితే. ఒక్క బోగీలో ఒక్క మనిషి లేడు, ఫ్రంట్ ఇంజన్ లేదు,
మరి ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూలో మరి ఇంజన్ ఉండిద్దో లేదో మరి చూద్దాం. సో బోగీలు అయితే చాలా ఉన్నాయి మరి, మరి ఇక్కడ వరకు ఎవరు నడుపుకొని వచ్చారో ఇంజన్ లేకుండా నాకైతే అర్థం కావట్లేదు. అసలు చూడండి, నాకే చాలా షాకింగ్గా ఉంది. అంటే మిడిల్ ప్లాట్ఫామ్ అయినా సరే ఇంత లాంగ్ ట్రైన్ అనేది జనాలు లేకుండా అసలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇంజన్ లేదు, మేబీ ఏమన్నా ఇంకో ఇంజన్ వచ్చే వరకు ఉంచుతారేమో. నాకు తెలిసి ఆ ట్రైన్ కోసం ఇంజన్ వెళ్తుందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం చూసిన దానికి ఫైనల్లీ మనం దిగాల్సిన స్టేషన్ అనేది వచ్చేసింది దొనకొండ స్టేషన్. అయితే అదిగోండి స్టేషన్ బోర్డు కూడా వచ్చింది చూడండి ఇప్పుడు కొద్దిసేపట్లో. అదిగోండి వచ్చేసింది. అరే దొనకొండ ఎంత మిస్ అయ్యారు నిన్ను. ఇంకా మనం దిగాల్సిన టైం అయితే ఆసన్నమైందనమాట, దిగేసాం. సగం ట్రైన్ జనాభా అయితే ఈ స్టేషన్లోనే దిగినట్టు ఉన్నారు చూడండి, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అరే చాలా అండి, చాలామంది ఈ స్టేషన్లోనే దిగారు. సరే మామూలుగా ఉండదు మరి, దొనకొండ అంటే ఏమనుకుంటున్నారు, మరి అలానే ఉంటుంది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి దొనకొండకి యాక్చువల్గా 4:30 రావాలి, కాకపోతే గంట అయితే లేట్ అయింది అనమాట ట్రైన్ అనేది. సో ట్రైన్ అనేది మాత్రం చాలా అండి చాలా స్లోగా వెళ్ళింది. ఇవాళైతే మాత్రం హోప్ జర్నీ అనేది మీకు నచ్చిందనమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి.